फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एक्चुअली पुष्पा टू ट्रायलर फ्रेंड्स इधी ऑलरेडी इदे फिल्मी चैनल अपलोड चेसानु सो मेन चैनल लो नेनु री अपलोड चेस्तुन्ना फ्रेंड्स सपोर्ट चेयंडी लाइक चेसि शेयर चेयंडी పార్ట్ 1 సినిమా ఎంత మంచి విజయం సాధించిందో మనందరికీ తెలుసు పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది జనవరి 8న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయగా సినిమా అక్కడ కూడా మంచి విజయం సాధించి దూసుకుపోతుంది దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన పుష్ప అన్ని చోట్ల మంచి విజయం సాధించి భారీ కలెక్షన్ నే అందుకుంది అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచిన పుష్ప సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీకి వచ్చేసింది అయితే థియేటర్ లో కట్ చేసిన కొన్ని సన్నివేశాలు ఓటీటీ ప్రింట్ లో కలిపారు అలాగే సమంత డాన్స్ చేసిన ఐటమ్ సాంగ్ లో కూడా కొన్ని విజువల్స్ ని అదనంగా జత చేశారు ఓటీటీ లో సినిమా చూసిన ప్రజలు థియేటర్ ప్రింట్ కి ఓటీటీ ప్రింట్ కి చాలా తేడా ఉందని సినిమా మళ్ళీ ఒకసారి చూడొచ్చని అంటున్నారు పుష్ప పార్ట్ 1 మంచి విజయం సాధించడంతో పార్ట్ 2 ని ద రూల్ పేరుతో తెరకెక్కించబోతున్నారు ఇక పుష్ప పార్ట్ 2 మూవీ కూడా సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలని టీం భావిస్తున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ దసరా టార్గెట్ గా చేసుకుని పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్లాన్ చేశారు పుష్ప ద రైజ్ పేరుతో పార్ట్ 1 రిలీజ్ కాగా పుష్ప ద రూల్ తో సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారు పుష్ప పార్ట్ 1 షూటింగ్ టైం లోనే పార్ట్ 2 కి సంబంధించిన 20% షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది ఇక పార్ట్ 2 షూటింగ్ కూడా లేట్ చేయకుండా స్టార్ట్ చేయాలని భారీ అంచనాతో ప్లాన్ చేస్తున్నారు పుష్ప పార్ట్ 2 పార్ట్ 1 ని మించిపోయేలా ఉండబోతుందని టాక్ పుష్ప పార్ట్ 2 లో దాక్షాయిణి మంగళం శ్రీను బన్వర్ సింగ్ పుష్పని ఎలాగ పక్క తీర్చుకుంటారనేది అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది ఇంకా పుష్ప పార్ట్ 2 ఎలా ఉంటుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ సింబల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్